अध्यक्ष पड़को इकड़ा साइलेंस बाबू कुर्चो अंदर कुर्चो उन्नामा विन पक् निको तम इंटे विनकोता विनकते आवेश अभिमान पनी तक ने मेसेज कदा रुं पकलोजु गंट आलस्य इपड़े रामकुप अंबेडकर गारी अवमान जरिगिंदनी दलित संघालु अंबेडकर संघालु एमआरपीएस संघालु अंदरू वच्चारु कूर्चोम्मा महाडतन आयन इप्पुडु पापं माट्लाडदां माट्लाडदां नुव्वु इप्पुडु मा कंट्रोल लेवुले जगन रेड्डी कंट्रोल लो उन्नावु तेल्लवारितो चूसारु कदा जगन आये कुर्चो मन पकन कुर्चो चूड़या आय पक् तेलेंटे पक् तेलें आय इन मन मत इन इन लागदी गौरव दी कमन आय पक्के मनवा अंदर जरगोटाड़े जगन रेडी सायंत्र तागेवा इप्ड उदय तागे मन कर्म आय पक्को अटदी अंदर की इनमा अंदर की नमस्कार ग्राम सरपंच रीता यल्लप्प गारु ग्राम कमिटी अध्यक्षुडैनटुवंटि सुंदरेश गारु मंडल पार्टी इंचार्ज जीएम राजु गारु मंडल पार्टी अध्यक्षुलु टीएम बाबू गारु एक्स जेडपीटीसी बेटप्पनायुडु गारु एक्स मंडल पार्टी अध्यक्षुलु एक्स एंपीपी हेमेंद्र गौड़ गारु एक्स वैस एंपीपी तिरुपति गारु नारायण स्वामी गारु शिव गारु वेंकटेश गारु श्रीनिवासल गारु बालाजी गारु मुनिराजुल गारु गोपाल गारु मुरली गारु गोविंदुडु गारु नाकु प्राण समानमैन तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरिकी अदे समयंलो नाकु आप्त बंधुवुलैनटुवंटि चेट्टेपल्ली ग्रामस्थुलंदरिकी नमस्कारालु अभिनंदनलु शुभाभिनंदनलु చాలా సార్లు చెట్టిపల్లికి వచ్చాను ఈ దారిలో పోయాను గానీ ఈ రోజు మీ అభిమానం చూస్తా ఉంటే ఎప్పుడూ లేని అభిమానం చూస్తున్నాను దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది 3 రోజులు పర్యటన కింద కుప్పానికి వచ్చాను చివరి రోజు ఉదయం నుంచి ఎక్కడ చూసినా నన్ను దారిలో అడ్డుకు ఉన్న పరిస్థితికి వచ్చారందరూ మన కార్యకర్తల అభిమానం పెరిగిపోయింది ఎక్కడ చూసినా తండోపతండాలుగా వచ్చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది ఒకప్పుడు చూస్తే ఆనందపడేవాళ్ళు ఇప్పుడు సెల్ఫీ దిగితే తప్ప ఆనందం లేదు అది ఒక కొత్త వరవడి ఇంకా రాబోయే రోజుల్లో ఏ గ్రామానికి పోయినా మీటింగ్ టైము సెల్ఫీ టైము రెండు ఉన్నాయి ఒకటిది ఒకటిది దారిలో వచ్చిన టైం దే తమ్ముడు ఈ రోజు మళ్ళా నేను హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళి మళ్ళా వెళ్ళాలి ఏదేమైనా భవిష్యత్తులో అందరితో సెల్ఫీలు దిగుతా దానికి అనుమానం అవసరంలా అందుబాటులో ఉంటా అన్ని చేస్తారని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఇక్కడే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించాను అంతకు మునుపు మీరు చూస్తే కుప్పంలో దళిత సంఘాలన్నీ అంబేద్కర్ సంఘాలన్నీ ఎంఆర్పిఎస్ సహా అందరూ వచ్చారు అక్కడికి అక్కడికి వచ్చి రామకుప్పంలో జరిగినటువంటి అంబేద్కర్ కి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి నా దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేయమని చాలా స్పష్టంగా డిమాండ్ చేశారు అంటే అక్కడ జరిగింది ఏం జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు మేము ఏదైతే
విజయవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మేము వ్యతిరేకం కాదు. ఆయన కూడా దళితుల కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు. అలాంటి వ్యక్తిని మేము అపోజ్ చేయడం లేదు. కానీ మాకు ఆరాధ్య దైవం అంబేద్కర్ గారు. మాకు ఈ రోజు హక్కులు వచ్చాయంటే ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి హక్కులు వచ్చాయి. అలాంటి మహనీయుడికి నివాళులర్పించుకోవడానికి మేము ఒక విగ్రహం పెట్టుకుంటామంటే మా విగ్రహాన్ని తొలగించి కావాలని కొంతమంది ఉయ్యాలవాడ విగ్రహం తీసుకొచ్చి మాతో లేనిపోని కుట్రబన్ని ఇవన్నీ చేశారని వాళ్ళు చెప్పారు. పోలీసు వ్యవస్థ విఫలమయ్యారు. ఎవరైతే ఎస్సీలకు అండగా ఉండవలసిన పోలీసులు, ఎవరైతే పేదవాళ్లకు అండగా ఉండవలసిన పోలీసులు, ఎవరో మధ్యవర్తులు ఎవరో చెప్తే, ఈ నాయకులు చెప్తే ఇక్కడ చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, చాలా తీవ్రంగా ఖండించా గర్హించా, నేను మీకు అండగా ఉంటా, అంబేద్కర్కి అన్యాయం జరగడానికి వీలు లేదని చాలా స్పష్టంగా వారికి హామీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి న్యాయం చేద్దాం. స్వాతంత్ర సమర యోధుడు, ఆయన స్ఫూర్తి మనకు అవసరం. అట్లని చెప్పి ఎస్సీల మనోభావాలు దెబ్బతీసే విధంగా, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. మన నియోజకవర్గం ఉంది, ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు, 60% బీసీలున్నారు, అదే మరి మైనారిటీస్ ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళందరికీ హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ గారు. అలాంటి పేదలుండే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే కావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. నేను వచ్చింది కూడా ఇక్కడికి, ఇక్కడుండే పేద ప్రజలకి, వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి వచ్చాను. ఈరోజు సెట్టిపల్లి ఉంది, మీరు ఒకసారి చూడండి. ఒకప్పుడు సెట్టిపల్లి బాగా వెనుకబడిన ప్రాంతం, గుడిపల్లి మొత్తం వెనుకబడిన ప్రాంతం. ఇక్కడనే మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మీ భూమి విలువ పెరిగింది, ఉపాధి అవకాశాలు మెండైనాయి. కుప్పం సెట్టిపల్లి రెండు కలిసిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగా జరిగింది? ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక మెడికల్ కాలేజ్ ఈ ప్రాంతంలో అభివృద్ధికి దోహదం చేసింది. ఒక పక్క పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మన పిల్లల భవిష్యత్తు కోసం అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ రావాలి, మానవ వనరుల అభివృద్ధి. కుప్పంలో మీరు చూడండి, ఇప్పటికి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, యూనివర్సిటీ వచ్చింది, హై స్కూల్స్ వచ్చాయి. దీని అన్నిటి వల్ల ఈ ప్రాంతం బాగా చదువుకున్న వాళ్ళ సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతా ఉంది. దీంతో సమానంగా ఇండస్ట్రీస్ రావాలి. మన పిల్లలు ఇక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేకుండా ఇంటికాడు ఉంటే చదువుకున్న చదువు కూడా మర్చిపోతారు. అందుకే ఇండస్ట్రీస్ ప్రాధాన్యత ఇచ్చాను. చాలా వచ్చే పరిస్థితి వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం పుణ్యం కట్టుకునే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడ సెట్టిపల్లిలో మీరు అందరూ ఉన్నారు, మీరు ఒకసారి చూడండి. కుప్పం నియోజకవర్గం ఎప్పుడన్నా జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే జరిగింది. కాంగ్రెస్ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు జరగల. ఇది యథార్థం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏ తమ్ముళ్ళు వినండి, సరే మళ్ళా వచ్చేసాడు ఇక్కడ జగన్ రెడ్డి, మళ్ళా వచ్చాడు విధ్వంసానికి. ఆయన ఏం చెప్పొద్దండి, ఆయన పోలీసులు కొంచెం కన్విన్స్ చేసి ఆ పక్క తీసుకెళ్ళండి. నిజమే, దేవుడికి పూనకం కూడా వచ్చేది, అది బాధ నాకు. కాబట్టి ఇప్పుడు ఇంకొక పక్క ఇంకా 3 మీటింగులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని మళ్ళా ఇంకా కొన్ని కార్యక్రమాలు చూసుకొని వెళ్ళాలి. కాబట్టి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా 2 బడ్జెట్లే ఉన్నాయి. అంటే ఈరోజు మీరు చూస్తే 3 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఏమీ చేయలా. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా, మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగిందా మీ ఆదాయం? ఆదాయం తగ్గిందా? ఆదాయం పెరిగిందా? ఆదాయం తగ్గింది,
ఖర్చులు పెరిగాయి. ఇంకో పక్క ఖర్చులు చూస్తే అన్ని కూడా ఈరోజు అన్ని ప్రియమైపోయినాయి. మా తమ్ముడు పాపం నా మీద చాలా అభిమానం, కానీ ఇప్పుడు ఆయన పూనకం ఎవరు వచ్చారు, జగన్ రెడ్డి వచ్చాడు, ఫుల్గా తాగాడు. ఏం తాగాడు? నాసిరకం తాగాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, జగన్ రెడ్డి బ్రాండ్ అది. అందులో కూడా నాసిరకం పెట్టారు. ఇప్పుడు కొత్తగా కొంతమంది చెప్తున్నారు, అది ఒకసారి తాగితే అలవాటైపోయి దానికి బానిసలైపోతారని. ఒక డ్రగ్ తీసుకున్నారనుకోండి, ఆ డ్రగ్ తీసుకోకపోతే ఇంకా మైండ్ పనిచేయదు. అదే మార్గం ఇప్పుడు విస్కీ గాని బ్రాండీ గాని జగన్ రెడ్డి తాగితే వాళ్ళకు కూడా తెల్లవారుతో నిద్రలేసి తాగాలి. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది, మీరు చూస్తే అందరూ కూడా తాగే వాళ్ళందరికీ ఉదయం నుంచి తాగడం అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు. రేట్లు చూస్తే 3 రెట్లు 4 రెట్లు రేట్లు పెంచేశాడు. మద్యపాన నిషేధం అని మిమ్మల్ని మోసం చేసి ఒకే రోజు 124 కోట్ల రూపాయలు మద్యం వేశాడు. రోజుకు 124 కోట్లు, 365 రోడ్లు రోజులు మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే దగ్గర దగ్గర 36,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు. ఇంక ఏం చేస్తారు? మీరు అడుగుతున్న ఆస్తులు అమ్ముకొని తాగుతారు, మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకొని తాగాలి. ఆదాయాలు లేని రోజుల్లో ఇది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. అదే మరిగా మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, ఇసుక పెరిగింది, సిమెంట్ పెరిగింది. పెరగంది మన ఆదాయం తప్ప అన్ని పెరిగిపోయినాయి.